हाय अंडी नमस्ते बतुकु बाम्म बंडिकी स्वागतम सुस्वागतम रेंडम्मा नमस्ते नमस्ते कुछ ఏంటి చెప్పండమ్మ నాదేం లేదు అంతా చెప్పమ్మా మా బావండి మేనత్త కొడుకు మేము లవ్ చేసుకున్నాం లవ్ చేసుకున్నాక ఇంట్లో పిచ్చికిని మ్యారేజ్ చేసుకున్నాం మా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యా మాకు పిల్లలు ఇంకా పుట్టలేదు అయితే తను పెద్దల ఇష్టం మీదే చేసుకున్నాం చేసుకున్నాక తను నాతోనే మంచిగా ఉండేవాడు మ్యారేజ్ అవ్వక ముందు మంచిగానే ఉండేవాడు మ్యారేజ్ అయ్యాక ఒక 2 ఇయర్స్ బాగానే చూసుకున్నాడు తర్వాత నుంచి మారిపోయాడు మేడం నన్ను సరిగ్గా అంటే మంచిగా చూసుకోవట్లేదు నెక్స్ట్ ఇష్టంగా ఉండి సరదాగా ఇష్టంగా మంచిగా ఉండేవాడు ఎబ్బెట్టిగా మాట్లాడుతున్నాడు యా మంచిగా ఉండేవాడు నాతో సరదాగా ఉండేవాడు చాలా ఎంజాయ్ చేసాము మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ అవ్వకముందు కూడా చాలా ఎంజాయ్ చేసాము కానీ ఇప్పుడు అడిగా నేను ఏంటి బావా ఇట్లా ఉంటున్నావు ఏమైంది ఏంటి అని అడిగితే నాకేం చెప్పట్లేదు ఇష్టం లేదా ఏంటి సమస్య ఏంటి అసలు నీకు మరి నన్ను ఇష్టపడి చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా అంటున్నాను అలాంటి ఏమి అడగలేదు అడిగా నేను ఏంటి బావా ఇలా చేస్తున్నావు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాము ఇట్లా ఉండడం కరెక్టా నీకు మంచిగా ఉండు బావా నాతో నిన్న ఎంతో ఇష్టం 5 ఇయర్స్ నుంచి నీకు మ్యారేజ్ అయినప్పుడు పిల్లలు ఇంక ఎందుకు లేరు దూరంగా ఉన్నారా లేదు మేడం దూరంగా ఏం లేము కానీ మంచిగానే ఉన్నాం మేమైతే కానీ 5 సంవత్సరాలు లేట్ అంటే ఏం డాక్టర్ చూపించాలని అలాంటివి ఏమి లేవా చూపించుకున్నాం కానీ లేట్ అవుతుంది అన్నారు అట్లాని ఒకే హాస్పిటల్లో చూపించుకున్నాం వచ్చేసాము అత్తలు కూడా ఒకే అన్నారు ఇప్పుడప్పుడే లేకపోయినా పర్లేదు పిల్లలు అన్నారు ఓకే నీతో సరదాగా ఉంటాం మానేసి ఆపేసి కొంచెం తన ఆఫీస్ కి వెళ్తున్నాడు వస్తున్నాడు ఆఫీస్ దిశలో ఉంటున్నాడు నెక్స్ట్ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు తన పని ఏదో తను చేసుకుంటున్నాడు ఏదన్నా అడిగితే తిడుతున్నాడు కోపడుతున్నాడు సరే ఏంటమ్మా మరి అంతా బాగానే చూసుకుంటున్నాడు మేడం మరి బాగా చూసుకుంటే తను ఎందుకు అలా ఉంటుందమ్మా ఈ మనసులో ఏమైనా బాధ ఉంటే చెప్పు ఏమైనా సమస్య ఉంటే చెప్పు ఏమన్నా హెల్త్ కండిషన్ ఉంటే చెప్పు దానికి పరిష్కారం చూస్తారు కదా పెద్దోళ్ళు అంతేగాని నీ మనసులో పెట్టేసుకుని ఏదో ఉండేసిన ఏదో మానసికంగా ఉండి తను ఏదో బాధపడిపోతుంది ఏమైనా చెబుతానన్న ఫీలింగ్ ఉంటే మరి తను తెలియాలి కదమ్మా తెలిస్తే తను అర్థం చేసుకుంటుంది మరి నువ్వు చెప్తే కదా అర్థమవుతుంది లేదు మేడం బాగానే చూసుకుంటున్నాను మేడం నువ్వు బాగా చూసుకుంటున్నావు కరెక్టే బాగా చూసుకుంటే ఎందుకు చెబుతున్నావు అది తను అలా చెప్పదు కదా 2 ఇయర్స్ నుంచి అంత సరదాగా ఉన్న మనిషి నన్ను ఏం పట్టించుకుంటలేదండి సరదాగా ఉండట్లేదు ఏదో వస్తున్నాడు తింటున్నాడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు అన్న దృష్టిలోనే ఉంటున్నాడని తన బాధ కలిగి చెబుతుంది ఆఫీస్లో కొంచెం వర్క్ అయ్యి ఎక్కువైంది మేడం వర్క్ చూసుకుంటా అంతే మేడం ఎంత వర్క్ ఎక్కువైన పిల్లలతో మాట్లాడకుండా ఎవరు ఉంటారు కదా అంతేనా ఏమన్నా లేకపోతే 2 సెట్ పని పెట్టేవారు లేదు మేడం లేదు తప్పులేదు ఓపెన్ గా మాట్లాడు తప్పులేదు అమ్మ దానికి నీకు ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే మరి నువ్వు దూరం అవ్వచ్చు దానికి దాన్ని అంటే నువ్వు చేసావని కాదు కానీ అనుకోవాలి మరి దూరంగా ఉంటున్నావు కాబట్టి అనుకోవాలి కదా చెప్పు ఓపెన్ గా మాట్లాడు నీ మనసులో ఏమున్నది చెప్పమ్మా నువ్వు చెప్తే కదమ్మా అర్థమయ్యేది ఇప్పుడు నువ్వు చెప్పావనుకో మేము పెద్ద పలానా పరిష్కారం ఇలా ఉన్నదమ్మా నువ్వు ఇలా ఉంటాం వల్ల తను ఇలా ఉన్నాడమ్మా అని మేము చెప్పగలుగుతాం నువ్వేమీ చెప్పకుండా మౌనంగా ఉండి అబ్బాయి ఏమీ లేదండి ఆఫీస్లో వర్క్ అంటే ఎవరు నమ్ముతారమ్మా ఎవరు నమ్మరు తను కూడా బాధపడుతుంది కదా తనదే చిన్న వయసే ఏంటి నన్ను బావా ప్రేమించనని చేసుకుని 2 నెలలు బాగా ఉండి 3 నెలలు అదే ఇలా ఉంటున్నాడు అంటే మరి కష్టమే కదమ్మా తను అంటే నాకు చాలా ఇష్టం మేడం ఇష్టమేనమ్మా ఇష్టం అలానే కదా ప్రేమించేసుకున్నారు దగ్గర బంధం ప్రేమించేసుకున్నారు పెద్దలు ఇష్టమే చేసుకున్నారు అన్ని బాగున్నారు 2 ఇయర్స్ బాగుంటే మరి 3 సంవత్సరాన్ని మరి ఇలా అంటే మరి ఎలాగ చెప్పు ఆఫీస్ టెన్షన్స్ మేడం ఏం ఎక్కువ ఏం లేవు మేడం ఆఫీస్ టెన్షన్ అంటే తప్పే లేదు ఇలా ఉన్నదిరా నువ్వు చెప్పొచ్చు నేను తప్పే ఉన్నది నేను అప్పటికి చెప్తానే ఉన్నా మేడం ఆఫీస్ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి అంతే అంతే అని చెప్తాను మేడం ఆఫీస్ టెన్షన్ ఉంటున్నాడు మరి నిజమే ఎంత అబద్ధమే అట్లా లేదు మేడం తను వేరే అమ్మాయితో ఉంటున్నాడని నేను అనుకుంటున్నా మరి వస్తుందమ్మా ఫీలింగ్ నేనే చెప్పాను కదా ఫస్ట్
उपेसकटे वेरे अम्मा उन्न तन मैंसे मर लेदे वेरे वो दूर उठर एवरना सर एवरना अंत कदम्मा वेरे वो टेनपड़े मन की इंट्लो भार्य भर्त की मर लेदे हापीग उ लेकिन समस्या उ फलाना उन्दम्मा चुप बैठ का कदी मैं आपते कूतरे कदा मत चुप డైవర్స్ ఇచ్చేస్తావా మరి డైవర్స్ ఇచ్చేసి అంత లోతుగా ను వెళ్ళా ఉంటే తగినంత కారణం ఉన్నది నీ దగ్గర లేకుండా ఏమీ లేదమ్మా నువ్వు డైవర్స్ ఇచ్చేసినంతకా వచ్చావంటే నువ్వు చాలా లోతుకు వెళ్ళిపోయావు ఏమ్మా డైవర్స్ కూడా ఇచ్చేస్తావేం నాకు వద్దు మేడమ్ భావన కావాలి అదేమను కావాలి ఓకే కానీ మరి తన డైవర్స్ కూడా ఇచ్చేస్తానన్న లేవులో మాట్లాడుతాడు మరి ఏమన్నంటే వర్క్ లేటు ఆఫీస్ లో టెన్షన్ ఉంటున్నాడు आफीस टेन्शन भार्य तो उठलेदा सायंत्र हापी उठा भार्य वर्क प्रेजर मैडम वर्क मैं पदे गोल की रीच मैडम तर की गोल की रीच अवेद బోల్డ్ మంది ఉన్నారు ఇంజనీర్లు అనగా యువనగా బోల్డ్ మంది జాబులు చేసి వాళ్ళు సాయంత్రం వచ్చి హ్యాపీగా ఉంటారు పెళ్ళాన్ని బయటికి తీసుకెళ్లి వాళ్ళు ఉన్నారు లేతే ఇంట్లోనే సరసరాలు కూడా బోల్డ్ మంది ఉన్నారు నేను చెప్పాను మేడం సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని సెటిల్ అవ్వండి ముందు చేసుకుందాం అన్నదవడి సరే ఏదో బలమైన కారణం ఉన్నదమ్మా కారణం లేనిదే ఆఫీస్ వల్ల నేను ఇలా టెన్షన్ పడుతున్నానండి భార్యతో దగ్గర అవ్వబడాలి తప్పది చాలా తప్పది రండి वीटे मेहनत मेनम बिडल वीलू टू इयर्स बरा पड़ा अभी बाने मूडो संवसरा तन तो माटले तन टेयटे एटवे वस्तना पनचे आफीस के मल्ल बुद्धा अला पन वेपोना आनी तन डे टू इयर्स ना दर उला ఇప్పుడు నేను అడిగితే ఆఫీస్ లో టెన్షన్ ఉంటుంది ఆఫీస్ లో టెన్షన్ అయితే ఇంటి దగ్గర ఎందుకుంటాడు 10 దాటాకనే పిల్లల దగ్గరికి వెళ్తాడు ఎప్పుడైనా సరే 11 12 అయ్యాకనే కదా ఆ విషయంలో హ్యాపీగా ఉంటాడు వాడు ఎప్పుడైనా సరే నాకు ఆఫీస్ టెన్షన్ వల్లే అంటాడు నాది ఎంత నిజం మీ మీ ద్వారానే లాక్కోవాలండి సరేలా ఏందమ్మా ఏమై పరిస్థితి మా సొంత మీనమమ్మ కూడా సొంత మీనమమ్మ అంటే మీన బావ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కలిసి పెరిగాం ఇష్టాలు ఇష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగా మ్యారేజ్ చేసుకున్నాం ఇంట్లోనే అంటే లవ్మరేజ్ లవ్ మ్యారేజ్ లవ్ టమైలర్ ఆ ఓకే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అంటే లవ్ చేసుకుంటే వాళ్ళు అరేంజ్ చేసి పెళ్లి చేసిన అమ్మల్ల చేసినారు మ్యారేజ్ ఓకే నాతో కొంతకాలం బానే ఉన్నాడు అంటే 2 ఇయర్స్ బాలే ఉన్నాడు 2 ఇయర్స్ బానే ఉన్నాడు నెక్స్ట్ నుంచి ఏదన్నా అడుగుతుంటే బావా ఎక్కడికి వెళ్తున్నావు అని మంచిగానే ఉన్నాడు మంచిగా చూసుకున్నాడు ఆ పార్కులకి అట్లకి తీసుకెళ్ళేవాడు మంచిగా చూసుకునేవాడు ఈ కొంతకాలం మీ మధ్యలోనే మారిపోయాడు అన్నమాట ఏంటంటే డైవర్స్ కూడా ఇచ్చేస్తానంటాడు అంతవరకు వచ్చేసాడు అంటే మీరు ఏమన్నా గొడవలు ఉంటారా ఆహా లేదు గొడవలేం లేవు గొడవలేం పర్లేదు సంథింగ్ తను దూరం పెడుతున్నాడు నేను మా అత్త మామ అంటే మీ చెప్పిన వాళ్ళ అమ్మకు ఆ వాళ్ళకి చెప్పిన మేము చేస్తున్నారు అట్లా కదా మేడం ఇప్పుడు నేను సరిగా ఈ మధ్యన సరిగా చూసుకుంటానే అని చెప్పిన చెప్పిన వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు ఎందుకు ఉండట్లేదు ఏంట్రా అని అడిగినారు వాళ్ళకి కూడా సమాధానం చెప్పలేదు తను ఏదో దాస్తున్నాడు మనసులో ఏదో ఉంది
నా ఒపీనియన్ అంటే వేరే అమ్మాయితో ఉంటున్నాడేమోనని నా డౌట్. అందుకే ఇక్కడ ఫోన్ ద్వారా ఏం తెలియలేదు కానీ ఫోన్ అన్ని చెక్ చేసుకుంటాను కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం నన్ను అవాయిడ్ చేస్తాడు. లేదు 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 అడిగితే సమాధానం చెప్పడు. వస్తాడు తింటాడు పడుకుంటాడు ఏదన్నా అడిగితే సమాధానం చెప్పడు నన్ను అవాయిడ్ చేస్తాడు నన్ను దూరంగా పెడుతున్నాడు. చాలా అంటే చాలా ఇష్టం తను అంటే నాకు నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది సార్. నేను గోల్ అవుట్ పెట్టినా సార్ దానికి రీచ్ అవ్వలేకపోతున్నా సార్. వర్క్ ప్రెషర్ అయితే బార్గెన్ చేసింది ప్రతి ఒక్కరికి వర్క్ ఉంటది. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాము సార్. యాక్చువల్గా దీన్ని తొందర చేసేసరికి చేసుకోవాల్సి వచ్చింది. ఒక అమ్మాయి లవ్ చేసినప్పుడు తొందర పెడితే అన్నీ పెడుతుంది అప్పుడు ఒప్పించే బాధ్యత నీది. నేను మనం సెటిల్ అయిన తర్వాత చేసుకున్నాము ఇప్పుడు చేసుకుంటే కష్టాలు వస్తాయి మనం ఆ కష్టాలకు ఎదుర్కొనే కెపాసిటీ లేదు అని ఆలోచించవలసింది. అప్పుడు ఇప్పుడు ఎట్లయినా ఇంట్లో ఒప్పుకోరు కదా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా మీకు లవ్ ప్రపోజ్ చేసేది మీరు ఆమె చేసినప్పుడు వాళ్ళు ఇంతవరకు కూడా ఒప్పుకున్నారు కదా. వాళ్ళని వీళ్ళని చెప్పి కొద్దిసేపు ఆగండి నేను సెటిల్ కానివ్వండి అని చెప్పి చెప్తే అయిపోతుంది ఒక మాట. ఇప్పుడు తొందరపడదు నువ్వా అమ్మాయ అమ్మాయి తొందరపడదు పాడదు నువ్వు కూడా తొందరపడవు కదా. పర్లేదా అమ్మాయి చెప్పలేదు తప్ప లేదు సార్ ఇద్దరం తొందరపడే మరి తొందరపడదు చేసుకున్నప్పుడు రెండు సంవత్సరాలు మంచిగా ఉండి మూడో సంవత్సరం అమ్మాయి మరి నాకు ఆఫీస్ వర్కే సార్ వేరే ఇబ్బంది. ఓకే 600 పోయేసరికి చేరుకోవడానికి 8 to 6 వరకు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 7 or 8 వరకు వచ్చేస్తాం. జస్ట్ ఒక 2 hours రెస్ట్ తీసుకున్నా కానీ తర్వాత మళ్ళా ఎప్పటిలాగానే హ్యాపీగా ఉంటాయి అయిపోద్ది కదా. దాసుకోద్దాం అమ్మాయి ఉందా ఏ అమ్మాయి ఇది చేసినావా లవ్ చేసినావా ఇంకొక అమ్మాయి కూడా మోజు తీరింది ఇంకొక అమ్మాయి మీద మోజు పెరిగిందా ఆఫీస్ లో ఉన్నారా. లేదు సార్ లేదు లేదు వేస్తావు లేదు అమ్మాయి మీద విరక్తి ఎందుకు ఉంటుంది నీకు అమ్మాయి తప్పు చేసింది. తప్పేం చేయలేదు సార్ చాలా బాగా చూసుకునేది సార్ ఇబ్బంది లేదు చూసుకునే దాంట్లో. కాకపోతే నేను అనుకున్న గోల్ కి రీచ్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి అలా కావాలంటే ఫస్ట్ లో పెళ్లి చేసుకున్నది కాకుండా ఆ గోల్ రీచ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుండే. నువ్వు పెళ్లి చేసుకున్న ఒక పిల్లని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అది అర్థమేనా. నువ్వు చేసింది తప్పు. ఎట్లా తప్పు చేసినావు నేను ఒక గోల్ రీచ్ కావాలన్నప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పు అని మీది తప్పే సార్ తప్పే సార్ ఫస్ట్ నువ్వు కొంచెం ఆగమ్మా నేను ఇంకో 2-3 ఇయర్స్ ఆగండి మనం నేను ఏదో ఒక సెటిల్ అయ్యి మన దారి మంచిగా మంచిగా సంపాదించినాక పడుతున్నాయమ్మా. నువ్వు తప్పు చేస్తున్నావు కూడా చెమటలు పడుతున్నాయి. తప్పు అంటే నువ్వు ఏదో దాస్తున్నావు దాస్తున్నావు అంటే కంగారు వస్తుంది చెమటలు పడుతున్నాయి తెలుసు. నువ్వు అమ్మ నా డెల్లు అబ్బాయి ఉంటారమ్మా ఇంటర్ అన్న కరెక్ట్ ఓపెన్ లో చెప్పిన నీ మైండ్ లో ఏదో ఉంది. ఏం లేదు సార్ ఉంది 100% నువ్వు భయపడుతున్నావు చుంటలు వస్తున్నాయి. ఇంకో సెకండ్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే కూడా ఇంత భయపడ్డాడు ఇంత ఇది ఉండదు బాగా చెప్తే ఒప్పుకుంటాడు నాకు ఇంకొక అమ్మాయి ఉంది నేను ఈమె క్యారెక్టర్ బాగాలేదు. లేదు సార్ తను చాలా మంచి సార్ చెప్పు నువ్వు దాసే బయట వ్యక్తి కాదు. నేను చిన్నప్పటి సార్ కలిసి మెలిసిన వాళ్ళే కలిసి మెలిసి మీరు ఇద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాను. సో ఒకటి ఏంటంటే ఏంటి దాయ గోపన చెప్పు నువ్వు భయపడని అవసరం లేదు చెప్పేమ్మా. ఇప్పుడు ఆయనకి చెప్పింది క్లియర్ చేస్తాను నువ్వు భయపడదు నేనున్నా
సెకండ్ సెటప్ పెట్టుకున్నా గానీ ఇప్పుడు నువ్వు దానికి షార్ట్ కూడా పెట్టావు సార్ నీకు తప్పు చేశా అంటే కూడా తెలియదు దానికి నేను పరిష్కారం చూపిస్తా ఇప్పుడు తన తెలియకపోతే తనకి ఎందుకంటే ఒక అమ్మాయి తొన్నారు 2 ఇయర్స్ మంచి ఉంది ఇప్పుడు ఇట్లా చేస్తున్నా అంటే అమ్మాయికి సెకండ్ సెటప్ మీద ఏ ఆడపిల్లకన్నా వచ్చే డౌట్ ఫస్ట్ అదే అర్థమైందా నీకు సంపాదన ఉండదు తన మొగుడు నాకు నా మొగుడు నాకు మంచి ఉండాలని ఆలోచిస్తుంది ప్రతి భార్య ఆలోచించేది అదే సో నువ్వు ఏదో ఏం దయారు ఓపెన్గా చెప్పు నేను అమ్మాయికి చెప్తా ఇంకా తన అమ్మాయి ఉన్నది కదండి డైరెక్ట్ చెప్పి ఇది ఏదో పొరపాటు జరిగింది అలా జరగకుండా నేను నేను నచ్చ చెప్తా నేనంటే నాకు చెప్పు నేను మాట్లాడు ఎందుకంటే ఒక ఇద్దరు లైఫ్ ఖరాబ్ అవుతాయి అది నీకేమైంది దాచుకోకు ఏదో ఉంది రీజన్ ఏదో దాస్తున్నాను నువ్వు మనసులోకి వెళ్ళి ఓపెన్ చేయట్లేదని నాకు బ్రెయిన్ హ్యూమర్ ఉంది సార్ నాకు బ్రెయిన్ హ్యూమర్ ఉంది సార్ బాధపడదు అయ్యో బాధపడకు చెప్పాను కదా చూసి హాస్పిటల్ చూసినా చూపించుకున్నా సార్ మెడిసిన్స్ తిన్నా సార్ ఇంకా తనంటే చాలా ఇష్టం సార్ నేనంటే తనకి ప్రాణం సార్ లేకపోతే బతకలేదు సార్ పంపించింది తప్పు కదా నాకెందుకు చెప్పలేదు బాబా ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్ చూసుకుందాం డాక్టర్ చూసినా డాక్టర్ ఏమని చెప్పారు చూపిస్తున్నా సార్ మెడిసిన్స్ ఇస్తున్నారు బ్రెయిన్ మెడిసిన్స్ వాడుతున్నాను సార్ ఓకే మరి ఏమంటారు ఇక్కడ దీనికి తగ్గ మెడిసిన్స్ తక్కువ ఓకే అదర్ కంట్రీ వెళ్ళాలన్నారు సార్ నా దగ్గర అంత మనీ లేదు నా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ సార్ ఎంత ఖర్చు వస్తారు తెలుసు సార్ కనుక్కోలేదు సరే నేను మిడిల్ క్లాస్ కాబట్టి ఏ డాక్టర్ మెడిసిన్ చూపించుకుంటున్నాను సార్ డాక్టర్ ఎవరు డాక్టర్ నెంబర్ ఉందేమన్నా ఉంది సార్ డాక్టర్ పేరు బీవీ రెడ్డి సార్ బీవీ రెడ్డి నెంబర్ చెప్పు 8464 84 హలో డాక్టర్ గారు హలో హలో ఏం పేరు ఈశ్వర్ సార్ డాక్టర్ పేరు బీవీ రెడ్డి గారు సార్ హలో డాక్టర్ గారు హలో కట్టేది ప్రశ్న హలో డాక్టర్ గారు అండి నేను అడ్వకేట్ అండి నేను మా బతుకు బామబండి వచ్చారండి ప్రోగ్రాము సో ఇప్పుడు ఈ అబ్బాయి పేరు ఈశ్వర్ ఈశ్వర్ అండి బ్రెయిన్ వ్యాధి ఉందంట కదండి ఓకే బ్రెయిన్ స్టోన్ మీ పేషెంటా సార్ ఓకే అండి ఇప్పుడు ఈ అబ్బాయిది పరిస్థితి ఏందండి ఇంతకు అబ్బాయిది క్రిటికల్ పొజిషన్ ఉంది క్రిటికల్ పొజిషన్ ఉందా అవును మెడిసిన్ కోసం తను అక్కడికి వెళ్ళాల్సింది ఫారం వెళ్ళాల్సింది ఇక్కడైతే మనం ట్రీట్మెంట్ అందియలేం మెడిసిన్ కోసం ఫారం వెళ్ళాలండి తప్పకుండా ఓకే ఓకే సార్ ఈ ఎంత ఖర్చు రావచ్చు అండి 25 లక్షలు వస్తుంది 25 లక్షలు వస్తుందా ఓకే ఓకే అండి ఈ 25 లక్షలు ఖర్చు పెడితే నాకు క్యూర్ అవుతారండి తప్పకుండా ఆపరేషన్ ఏమైనా చేయించాలా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ మీ బావ ఎటువంటి వేరే ఆలోచనలు లేవు ఆయన చేసింది ఏం తప్పు లేదు సో ఆయన బాధని ఆయన్నే మనసులో పెట్టుకుంటుంది ఆయన ఏం తప్పు చేయలేదు ఆయన ఒక బీమార్ అది ఒక వ్యాధి సరేనా ఓకే సార్ నువ్వు ఆయనను మంచిగా చూసుకో నువ్వు టార్చర్ పెట్టకు ఎందుకు నీకు దూరం ఉందంటే ఒక భార్య భర్తల దగ్గరకు వస్తే కూడా బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది మనం అర్థమైందా ఆ స్పెషల్ వల్ల బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది నేను ఎంత ఎవైడ్ చేసినా తను చాలా బాగా చూసుకుంటుంది సార్ అయితే అందుకే ఆయన దూరం ఉండడానికి కారణం అది ఓకే సార్ భార్య భర్తల దగ్గరకు వస్తే కూడా ఫస్ట్ పడే ప్రెషర్ బ్రెయిన్కే
ఆయన అందుకే నీతో మాట్లాడకుండా అటువంటి విషయంలో దూరం పెట్టిండు. నువ్వేం బాధపడకు. సరే ఆయన అమెరికా చూపిస్తే హాస్పిటల్ ఫారం తీసుకెళ్తే మంచిగా అవుతాడంట. సరే మేడం, మళ్ళీ పరిస్థితి ఇది. మీరు డబ్బులు అరేంజ్ చేసుకున్నారా? మరి కొన్ని అంది సార్, మేము కొంచెం మనీ కోసం ట్రై చేస్తున్నాం సార్. మనీ కోసం అంట చేస్తురా? నువ్వు తను ఎక్కడ బాధపడుతుందో నువ్వు దాని చాలా తప్పు అవుతుంది. అందరికి కూడా గొడవలు వస్తాయి. వేరే ఉన్నట్టు అనే ఉద్దేశం లేదు. నా బావ మంచిగా ఉండు, కానీ ఈ మధ్యలో నాతో దూరమైన అంటే వేరే ఏదో అనే మనసున మీకు రావాల్సి వచ్చింది. నువ్వు ఆమె వ్యక్తిగత దూరం రాకుండా, బట్ ఏంటంటే నువ్వు నాకు ఈ బీమార్ అని లోపల పెట్టుకుంటే ఇంకా అయిపోతుంది. బీమార్త పెట్టుకున్న బీమార్ నీకు వచ్చింది. అవన్నీ ఏం లేవు. ఆయన కరెక్ట్ ఉన్నాడు. కాకపోతే ఆయన బ్రెయిన్ రాసుకుంటూ మంచిగా చూసుకో. ఇక్కడ హాస్పిటల్ ఇచ్చి ఉండండి మేడం. వీళ్ళకు ఓకే హాస్పిటల్ తీసుకోవాలి. వీళ్ళు కూడా ఎంతో కొంత సాయం చేస్తారు. సరేనా? ఈ అబ్బాయికి మా ఎంటీ మాల్ తరపు నుంచి మేము ఒక 5 లక్షల వరకు ఈ బ్రెయిన్ ఆపరేషన్ కి మేము హెల్ప్ చేస్తాం. మేడం తరపు హెల్ప్ చేస్తాం. చూసారు కదండి, ఏంటంటే చిన్న వయసులో మ్యారేజ్ చేసుకున్నారు, దగ్గర సంబంధం చేసుకున్నారు, 2 ఇయర్స్ కలిసిమెలిసి ఉన్నారు. 3 ఇయర్స్ లో తనకి హాస్పిటల్ ఏదో టెన్షన్ గా ఉంటుందని చూపించుకుంటే బ్రెయిన్ షుగర్ అని చెప్పారు. ఆ షుగర్ తనకు చెప్తే తను ఎక్కడ బాధపడుతుందని తనలో తనే దాసుకున్నాడు. తల్లి తండ్రి కూడా చెప్పలేదు. పాపకి ఏంటంటే మా హస్బెండ్ నన్ను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుని ఈ రోజు నన్ను చూసలేడు, వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ అనుకున్నా, కానీ అది కాదండి. తప్పు, ఆ అబ్బాయికి ఉన్నది బ్రెయిన్ వ్యాధి. సో మా ఛానల్ తరపు నుంచి కూడా మేము కూడా ఆయన 10 లక్షలు అవుతుంది దాచిపెట్టుకోవద్దు. ఓపెన్ గా చెప్పండి ప్లీజ్. దయచేసి ఓపెన్ గా చెప్పి మీ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకోండి. ఇలాంటి సమస్యలు చాలా మందికి ఉన్నాయి. వాళ్ళు ముందుకు రావట్లేదు, చెప్పుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బందుల పాలవుతున్నారు అవుతున్నారు. అటువంటి ఇబ్బందులు పడకండి ప్లీజ్. దయచేసి అందరూ పరిష్కారం ఉంటుంది. గమ్ముని ఆపరేషన్ అవుతుంది. దాసుకుని దాసుకుని శృతి మించేసాక మీరు 50 లక్షలు 40 లక్షలు పెట్టినా మనిషి దక్కడు. అందుకు ఫస్ట్ లోనే మనం చూపించుకుంటే ఏ సమస్య ఉండదండి. సరేనండి. నమస్తే. నమస్తే.